పర్టికులర్ గా లాక్ చేసేశారు ఇప్పుడు దానికి సంబంధించి మేము వెళ్లి మా సీసీటీవీ ఫుటేజ్ ఫస్ట్ ఇస్తామన్నారు ఇప్పుడు వెళ్తే లాక్ చేసేశారు పోలీసులు ఇప్పుడు దానికి సంబంధించి నేను కోర్టును కూడా ఆశ్రయిస్తాను ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ అయితే తీసుకొని వస్తాను ఎలా ఉందో అలాగే హ్యాపీగా వెళ్ళచ్చు కానీ ఎలక్షన్ అయిపోయింది డిక్లేర్ అయిపోయింది మేము ఆఫీస్ తీసేసుకున్నాం ఐ థింక్ కొన్ని ఎపిసోడ్స్ అక్కడికి ఆపేసి ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండాలి బ్రహ్మాండంగా ఉండాలి అని అందరూ ముందుకెళ్తే బాగుంటుంది నా ఉద్దేశం బట్ ఈజ్ అ లర్న్ మ్యాన్ ప్రకాష్ రాజ్ గారు బాగా చదివిన మొత్తం ఆయన ఎంపీగా పోటీ చేశారు సో ఆయనకి ప్రాబబ్లీ ఆయనకి ఇక ఆయన కాలక్షేపాన్ని శివబాలాజీ గారిది సీసీటీవీ కెమెరాస్ ఉన్న దగ్గర జరగల బయట మీడియా కెమెరాల ముందు జరిగింది ఎవరితో లేదు అధికారులు నేను ఇవ్వనన్నారు కోర్టుకు వెళ్ళమన్నారు కోర్టు దగ్గర వెళ్ళాలి కదా ఆయన ఇవ్వాలి దాని గురించి తీసుకుందా కదా కొంచెం రిక్వెస్ట్ చేసి చూద్దాం అందుబాటులో ఉన్నారు కరెక్ట్ ఇప్పుడు ఏం అడ్డుకోలేదు మీరు పనిచేయండి మేము కొంచెం చూడాలి కదా వచ్చినట్టు అది ఎలా జరిపారు ఎలక్షన్ ఆఫీసర్ మీకు కూడా తెలియాలి కదా ఇందుకు అనుమానాలు ఉన్నాయి కదా అనుమానాలు అనుమానం క్లియర్ అందులో ఏం లేదనుకోండి ఏం లేదు చాలా అనుమానాలు ఉంటాయి జరిగిన తీరు దాచడంగా ఉంటుంది అక్కడ ఉన్న వాతావరణ ఉద్రిక్త వాతావరణ అంటున్నాము మీరు ఎవరు నమ్మట్లేదు అనుమానంతోనే ఉన్నారు అనుమానం క్లియర్ అయిపోతుంది నాన్న.